గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి రోజా దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో అన్నవరం సింహాచలంలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మంగళగిరిని కూడా త్వరలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అమరావతి బుద్ధిస్ట్ సెంటర్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని రోజా తెలిపారు. విజయవాడలోని భవానీ ఐలాండ్ను మరింత డెవలప్ చేస్తామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ది ఒకటి ప్రసాదం స్కీమ్, ఒకటి స్వదేశీ స్కీమ్. సో ఈసారి లంబసింగి అండ్ గండికోట రెండు స్వదేశీ స్కీమ్ లో పెట్టేశాం. ప్రసాదం స్కీమ్ లో సింహాచలం అన్నవరం రెండు కూడా శాంక్షన్ అయింది, ఒకటి టెండర్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా పెట్టిస్తాం. చాలా అద్భుతమైన ప్లేస్, చాలా మందికి కూడా తెలీదు, అందుకే ఇప్పుడు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేస్తున్నాం. ఇంతవరకు ఆల్మోస్ట్ ఏం చేయలేదు. అయితే ఇంకా చాలా ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం కనుక కొంచెం ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేయగలిగితేనే ఏమంటారు కొంచెం పెద్ద పెద్ద లెవెల్లో చేయడానికి ఉంటుంది, టూరిస్ట్ ని ఎక్కువ మంది ఆకర్షించేదానికి. ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ అబౌ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇంకొంచెం ప్రైవసీ కోరుకున్న వాళ్ళకి మిగతా ఐలాండ్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, ప్రపోజల్స్ మూవ్ చేస్తాం.